నేను బీఫామ్ ఇచ్చాను, నేను ఎన్నిసార్లు బీఫామ్ ఇచ్చినా గెలిచిన, ఒక్కొక్కసారి మంచి మేయర్తో గెలిచిన, నేను మంచి మేయర్తో గెలిచిన. నేను వారే చాలాసార్లు ఉన్నారు. 2004లో ఫస్ట్ టైం గెలవడం తేలిక, సెకండ్ టైం గెలవడం చాలా కష్టమని. రెండవసారి మూడోసారి కంటే కూడా అత్యధికంగా మెజార్టీ గెలిచినటువంటి నియోజకవర్గం కూడా హుజరాబాద్ నియోజకవర్గం. బీఫామ్గా ఇవన్నీ అందరు గెలువరు. నేను మొన్న కూడా చెప్పిన మా దగ్గర ఉన్నటువంటి ఎంపీ గారు కూడా బీఫామ్ ఇచ్చిండు, కానీ రెండుసార్లు ఓడిపోయి. సొంత కూతురు కూడా బీఫామ్ ఇచ్చిండు, కానీ ఓడిపోయి నిజామాబాద్ లో. సైనికుడు, గులాబీ సైనికుడు ఈటల రాజు ఒక సామాన్య కార్యకర్త నాయకుడు. ఎప్పుడు కూడా ఓటమి పొందకుండా తెలంగాణ చిత్రపటం మీద గర్వపడేటువంటి బిడ్డలాగా గెలిచి వచ్చిన వాడిని నేను. నేను ఉద్యమంలో కూడా ఎన్నిసార్లు ఆదేశిస్తాను సార్ రాజీనామా చేశాం, ఎందుకు అని అడగలే. రాజీనామా చేస్తున్నప్పుడు 2008లో నేనే మాట్లాడినా. నాలాంటి